ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది జగన్ బస్సు యాత్ర. 20 రోజుల బస్సు యాత్రలో పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరికలు కొనసాగాయి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చారు టీడీపీ జనసేన నేతలు. వైసీపీ కండువాలు కప్పుకున్నారు 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు. నేతలతో పాటు వైసీపీలో చేరారు 105,000 మంది క్రియాశీల కార్యకర్తలు. రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి అత్యధికంగా చేరికలున్నాయి. చేరిన వారిలో ఎక్కువగా 2019 టీడీపీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలు కూడా ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేరికలపై దృష్టి పెట్టింది వైసీపీ. ఓవైపు బస్సు యాత్ర, మరోవైపు చేరికలతోటి దూకుడు మీద ఉంది వైసీపీ. రెండోసారి అధికారమే లక్ష్యంగా పెద్ద ఎత్తున చేరికలపై ఫోకస్ పెట్టింది పార్టీ. 20 రోజుల సీఎం జగన్ బస్సు యాత్రలో 221 మంది రాష్ట్ర స్థాయి టీడీపీ జనసేన నేతలు వైసీపీలో చేరారు. వీళ్ళంతా సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీ కండువాలు కప్పుకున్నారు. 221 మంది నేతలతో పాటు వైసీపీలో చేరారు 105,000 మంది క్రియాశీల కార్యకర్తలు. వైసీపీలో చేరిన వారిలో 2019 టీడీపీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలు ఎక్కువగా ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే విజయవాడ, గుంటూరులో సైతం భారీగా చేరికలు జరిగాయి. నిరుపే